గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆయన ఇచ్చినటువంటి అవకాశం వల్ల మేమందరం కూడా ఈరోజు రాజ్యసభలో తిరిగి ప్రవేశించబోతున్నాం. ఈరోజు నామినేషన్స్ వేయడం జరిగింది. మా అధ్యక్షుని ఆశయాల మేరకు, పార్టీ నిర్ణయాల మేరకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం యొక్క సమస్యల్ని పార్లమెంటు దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకొచ్చి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామనని మేమందరం కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రథమ కర్తవ్యం ఇది రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి. మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుసరించి చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారే కానీ బీజేపీని విమర్శించట్లేదు అన్నటువంటి ప్రశ్న వేయడం జరిగింది. దానికి నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నాను. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఏ ఇతర పార్టీ అయినా, మా అందరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఉద్యమం చేస్తుంది. అది ప్రత్యేక హోదా కావచ్చు, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావచ్చు, ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినా, అది ఇంకా ఏ ఇతర పార్టీ వ్యవహరించినా దాన్ని వ్యతిరేకిస్తామన్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజ్యసభలో అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ, ముఖ్యంగా ఇప్పుడు రాజ్యసభను గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి, రాజ్యసభలో ఈ ఎలక్షన్ ఎన్నిక పూర్తయిన తర్వాత మా సభ్యుల సంఖ్య 9కి పెరుగుతుంది. ఈ 9 మందిలో 5 మంది బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, 4 మిగతా నాన్ బీసీస్ ఉంటారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్ని మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి పరిచే విధంగా మా పార్టీ యొక్క ప్రతి పథకం కూడా ఆ వైపే ఉంటుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మా యొక్క పనితనం కూడా అదే రకంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో ఏ సమస్య మీద అయితే పోరాడాలనో ఆ సమస్య మీదే పోరాడాలి. కానీ ప్రతిపక్షం చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ప్రతిదాని మీద కేంద్రంతో పోరాటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. నేను గతంలో చెప్పినట్టుగా ఏ సమస్య అయితే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమో అటువంటి వాటి మీదనే మనం కేంద్రంతో పోరాడాలి. అదర్వైజ్ మనం కేంద్రంతో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. ఇది మా యొక్క ఆశయం. ఆ వైపుగా మేమందరం కూడా పయనిస్తామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మిగతా సభ్యులందరూ కూడా మాట్లాడతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ అన్నటువంటిది చాలా అవసరం కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ముఖ్యంగా. మొత్తం బీజేపీ 4% ఓట్స్ షార్టేజ్ ఉంది. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4% ఓట్స్ ఉన్నాయి. తప్పకుండా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశ ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనల్ని సంప్రదించకుండా వాళ్ళ నిర్ణయం తీసుకునే పని అయితే మనం ఏం చెప్పలేం. కానీ ఎందుకనంటే మిగతా పక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమంగా తీసుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో అదే ప్రామాణికంగా తీసుకొని ఆయన నిర్ణయం తీసుకుంటారు. కోవిడ్ విషయంలో బేసరికంగా 5 సంవత్సరాల కిందటి నాటి మాట. రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ కాబట్టి ఎస్సీ సామాజిక వర్గాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలి. అభ్యర్థిని బట్టి నాకు తెలిసినంత వరకు మా అధ్యక్షుల వారు కూడా చెప్పినట్లుగా బీజేపీ మిగతా రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి వీలైనంత వరకు ఒక కామన్ కన్సెన్సస్ క్యాండిడేట్ని పెడతారని అందరూ అనుకుంటున్నారు. దానికి భిన్నంగా వాళ్ళు వ్యవహరించినట్లయితే ఆ రోజు మనం దాన్ని గత 47 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి నాకు ఈ వర్గాలకు మరింత సేవ చేసి జాతీయ స్థాయిలో ఈ వర్గాల గురించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనసా వాచ త్రికరణ శుద్ధిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అంతేకాదు గతంలో పరిపాలించినటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళందరినీ అధిగమించి దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించారు. అందుకు ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తా. ముఖ్యంగా పార్లమెంటులో గౌరవ ఫ్లోర్ లీడర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించారు. ఇది చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే మేము పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పాటించాలని కొన్ని వేల ఉద్యమాలు చేశాం. ప్రతి రాజకీయ పార్టీని కలిశాం, ప్రతి ప్రధానమంత్రిని కలిశాం, రాష్ట్రపతులను కలిశాం. కనీసం వాళ్ళు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి ఎవరు కూడా సహకరించలేదు. పార్లమెంటులో 9 రాజకీయ పార్టీలు బీసీ పార్టీలు ఉన్నాయి. డిఎంకే, అన్నాడిఎంకే, పిఎంకే, ఆర్జేడి, సమాజ్వాదీ, జనతాదళ్ యు, అదేవిధంగా అప్నాదల్, బీఎస్పీ. ఈ పార్టీ నాయకులను కూడా ఒక 100 సార్లు కలిశాం బీసీ బిల్లు పెట్టమని. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేయగానే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడం నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీలే కాదు, దేశంలోని బీసీలందరూ కూడా 75 కోట్ల మంది బీసీలు అందరు కూడా సల్యూట్ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. అయినా అక్కడ కూడా 14-15 రాజకీయ పార్టీలు మద్దతు పలిచాయి, మెజార్టీ రాకపోవడం వల్ల అది పెండింగ్లో పడిపోయింది. అటువంటి ఇది కేవలం సామాజిక న్యాయానికి సంకేతం. అంతేకాదు ఇక్కడ నామినేటెడ్ పోస్టులలో 50% పోస్టులు ఈ వర్గాలకు ఇవ్వాలని చెప్పి చట్టాన్ని చేశారు. కాంట్రాక్టుల్లో, పారిశ్రామిక పాలసీలో కూడా ఈ వర్గాలకు ఆర్థికంగా డెవలప్ చేయాలని చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా పేద వర్గాల శాశ్వత సమగ్ర అభివృద్ధి చెందాలి. ఈ కులాలకు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు, ఈ వర్గాలను అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయంతో, విజన్తో శాశ్వతంగా రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమ్మఒడి పథకం పెట్టి ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ చదువు ద్వారానే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అజ్ఞానము, అమాయకత్వము, దోపిడీ, పీడన, వివచ్చ, అసమానతలు, అణచివేత లేనటువంటి ఒక నవ సమాజాన్ని నిర్మించాలన్నటువంటి విజనరియా, ఓ గొప్ప విజనరియా ఈ స్కీమ్ పెడితే అన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి. ఎంత ధైర్యం, ఎంత సాహసము, ఎంత అంకితభావంతో ఈ స్కీములు పెట్టాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి దేశమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఈ దీని వలన పేద వర్గాలందరూ కూడా చదువుకుంటారు. విద్య ద్వారానే సమాజంలో సమూలమైన మార్పు వస్తుంది, సమగ్రమైన మార్పు వస్తుంది, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది చాలా మేధావులు, ప్రొఫెసర్లు, విజ్ఞులందరూ కూడా అభినందిస్తున్నారు ఈరోజు. అంతేకాదు ఆయన మాటలు చెప్పడం లేదు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఆచరించి చూపిస్తున్నాం.
అందరూ ఓటు బ్యాంకుల కోసం మాటలు చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. అనేక స్కీములు, ఏది కుల్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రతి కాలేజ్ విద్యార్థికి 20,000 ఇవ్వడం, ఇవన్నీ చాలా గొప్ప పథకాలు. జపాన్లో గతంలో ఒకసారి అక్కడ ప్రధానమంత్రి విద్య మీద దృష్టి పెట్టినప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలందరూ ఈ స్కీమ్ పెట్టొద్దు, ఈ స్కీమ్లని నీవు విద్యకు పెడితే భవిష్యత్తు లోపల ప్రజలు చైతన్యమయ్యి నీకు ఓట్లేయరన్నారు. ఆ ప్రధాని ఏమన్నారంటే, నాకు ఓట్లు కాదు, ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల్లో పట్టి పీడిస్తున్న అనేక సామాజిక అవినీతి అవలక్షణాలన్నీ తొలగిపోవాలన్నారు. అంత ముందు చూపుతోటి ముఖ్యమంత్రి గారు, సమాజమే శ్రేయస్సు, మానవ అభివృద్ధి మానవ వికాసమే లక్ష్యంగా ఆయన పథకాలు పెట్టి ఎంత ఇబ్బందులు, మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉడిపోయినప్పుడు 15-20 వేల కోట్లు లోడ్ బడ్జెట్, ఇప్పటికీ లోడ్ బడ్జెట్తోటే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ మిగులు బడ్జెట్ ఉంది, ఇక్కడ లోడ్ బడ్జెట్ ఉంది. లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆదాయ వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా తనకున్న సర్వశక్తులు దారబోసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాట పడడం నిజంగా దేశమంతా కూడా ఆయన ప్రశంసిస్తున్న ముఖ్యమంత్రి గారిని. పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ అందరికీ ఏం చేస్తూ, అందరికీ ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి రాజ్యాంగ మౌలిక విధానాలతోటి ఆయన ఏం చేస్తాడంటే, దేశ రాష్ట్ర సంపదలో, అదేవిధంగా అధికారంలో, విద్యలో, ఇంకా అన్ని రంగాల లోపల ఉద్యోగాల్లో ఎవరి జనాభా ఎంత ఉంటే వారి జనాభా ప్రకారం మీ వాటా మీరు తీసుకోండి అని చెప్పి అంత బడ్జెట్లో వాటా ఇస్తున్నాడు, సంపదలు సమాజ సంపదల వాటా ఇస్తున్నాడు, విద్యలో వాటా ఇస్తున్నాడు, అధికారంలో కూడా వాటా ఇచ్చి ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పురోగతికి మౌలికమైన చర్యలు తీసుకోవడం అనేది మన జాతులన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెంటిమెంట్లతోటి కానీ, ప్రలోభాలతోటి కానీ, ఇతర వేరే రకాల తోటి మా ఆలోచనలతోటి డైవర్ట్ అయితే మన భవిష్యత్తు అంతా కూడా ఈ వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది. ఓ గొప్ప ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, మనను మనస వాచ ఈ కులాలకు ఆయనకి రాజకీయంగా ఇబ్బందులున్న లెక్క చేయకుండా ఈ వర్గాలను డెవలప్ చేయడమే నా ధ్యేయం అని చెప్పి అత్యంత ధైర్య సాహసాలతోటి ఈ కార్యక్రమాలను చేపడుతున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన యొక్క అభివృద్ధి విధానాలను, ఆయన యొక్క మానవ వికాసానికి చేస్తున్నటువంటి చర్యలను మనం ముక్త కంఠంతో ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించాలి. మనం సెంటిమెంట్ తోటి, చిన్న చిన్న ప్రలోభాలతోటి, ప్రయోజనాలతోటి ఎక్కడ దొరికితే అక్కడ పోతే మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది, మన కులాల యొక్క అభివృద్ధి దెబ్బతింటుంది. ఆ విషయాన్ని మౌలికంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలో ఉంది. మనకు మంచి ముఖ్యమంత్రి దొరికాడు, మనకు ఆచరణ చూపించే ముఖ్యమంత్రి దొరికారు, మనకు ప్రాక్టికల్ మన పిల్లల భవిష్యత్తును దృష్టి పెట్టుకున్న ముఖ్యమంత్రి దొరికారు, మన ఆర్థికంగా డెవలప్మెంట్ దొరికేటటువంటి ఆర్థికంగా డెవలప్ చేసేటటువంటి ముఖ్యమంత్రి దొరికారు, కూడు గూడు విద్య ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి దొరికారు. అంతేకాదు, మనిషికి ఆకలి పోరాటమే కాదు ఆత్మగౌరవ పోరాటం ముఖ్యమని మన కులాలకు రాజ్యాధికారంలో వాటా ఇచ్చి జనాభా ఎవరి జనాభా అంటుంటే వాళ్ళకు ఆ విధంగా వాటా ఇవ్వాలి అని ఆయన చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి చర్యలు మొత్తం మానవీయ నాగరిక సమాజం గుర్తించి తప్పనిసరి అందరూ అన్ని వర్గాలు కూడా హర్షించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ప్రకారం వాటి ఇచ్చేటటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దేశంలో అనేక మంది బీసీలు దళితులు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ధైర్యం చేయలేదు. రాజకీయంగా కొన్ని మౌలికమైన చర్యలు తీసుకోవాలంటే ధైర్యం కాలే, వాళ్ళు ధైర్యం చేయలేదు. ఈ విధంగా 25 మంది మంత్రుల్లో 17 మంది, అందులో ప్రత్యేకంగా 10 మంది బీసీ మంత్రులను చేయడం అనేది ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి ధైర్యతలతో, ధైర్య సాహసాలతో చేసినటువంటి చర్య. అందుకే ముఖ్యమంత్రికి మనం పూర్తి మద్దతు ఇస్తే మరింత మన అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువు వస్తుంది, ఆర్థికంగా డెవలప్ అవుతాం, పేదరికం నిర్మూలన జరుగుతుంది, అన్ని రంగాల్లో మనం ముందుకు పోయేటటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాలి. ఆచరణలు చూపిస్తున్నారు 10 మంది మంత్రులు, మంత్రులు 10 మంది ఉంటే తప్పనిసరి ఈ కులాల యొక్క హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిసి 17 మంది మంత్రులు ఇవ్వడం అనేది నిజంగా అధికారాన్ని పేదల ముంగిట్లో పెట్టాడు, ఆచరణలు చూపిస్తున్నాడని చెప్పి అనే అంతేకాదు, అధికారాన్ని రెండవది విధానాలు ఏమిటిది, అధికారం ఒకటే కాదు, ప్రజలందరూ కూడా ఆ సంపదను వంచి పంచిపెట్టి ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి,
విధానాలు ముఖ్యమని చెప్పి ఒకవైపు రాజ్యాధికారంలో వాటాయిస్తూ ఇంకొక వైపు సంపదలో పేదరికాన్ని మన పేద కులాల యొక్క పేదరికాన్ని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని నిర్మూలించడానికి అధికారంలో వాటా విద్యా ఇస్తున్నాడు, పేదరికాన్ని నిర్మూలించడానికి సంపదల వాటా ఇచ్చి మనల్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా అంతేకాదు అగ్రకులాల్లోని పేదలందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇవ్వాలి. పెద్దలు చూపెట్టారు, ఇంకా వివిధ వర్గాల ద్వారా కరపత్రాల ద్వారా వీడియో ఛానల్స్ ద్వారా అన్నిటి ద్వారా మనకు మొత్తం స్కీముల యొక్క వివరాలు తెలుస్తాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఈ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి 47 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమ నాయకుడిగా దేశమంతటా తిరిగి అన్ని రాష్ట్రాలు పర్యటించినటువంటి నాయకుడిగా పేదల కష్టాలను పేదలకు రావాల్సిన హక్కులను పార్లమెంటు దగ్గర ఒక ఇప్పటికీ ఒక 80 ధర్నాలు చేసి ప్రధానమంత్రికి 30 మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి పోరాడిన నాయకుడిగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక కేవలం ఆచరణాత్మకంగా పేద ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి అంకితభావం ఉన్నటువంటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తించి ప్రాక్టికల్గా చూపిస్తున్నాడని ఆయనకు ఆయుర్వైరాగ్యాలు. అంతేకాదు అంకితభావంతో చేస్తున్నటువంటి మీరు మీకు ఎప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మద్దతు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అవును, ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి పోతే బీసీ ప్రయోజనాలు దెబ్బతింటాయని క్లియర్ చేశారు. ఇంకా మీరు వైసీపీలోనే ఉంటారా, పార్టీలు మారా? అంటే వైసీపీలో వచ్చి వైసీపీకి ఎందుకు వచ్చారు, ఎక్కడ పార్టీ మారిన ఎక్కడ మారలే. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీకి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ మా బీసీలు అందరూ కూడా చాలా సంతోషించారు. తెలంగాణ బీసీలు, ఇక్కడ బీసీలు, ఇక్కడ బీసీలు అందరూ ఆయనకు అధికారం ఇవ్వడానికి ఓటు బ్యాంకుగా మారిపోయారు. అక్కడ అడుగుపెట్టినటువంటి పరిస్థితి టీడీపీ తెలంగాణలో అటువంటిది కలిసి ఉమ్మడిగా బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తే 21 సీట్లు వచ్చినాయి. అక్కడ ఆ పార్టీల గెలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అధికారం కోసం, ఈ రకరకాల ప్రలోభాల కోసం, ప్రయోజనాల కోసం వెళ్ళిపోయారు. చివరిదాకా ఆ పార్టీలు ఉన్నా ఆయన ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి కాకపోతే ఫ్లోర్ లీడర్ ఇస్తాన్నాడు. ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, పార్టీ నాయకత్వం ఇవ్వలేదు, ఒక కార్యకర్తగా చూశాను. అయినప్పటికీ కూడా నేను చివరి డేట్ దాకా చూస్తే పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి. రెండవది, నేను 15 గెలిస్తే అందరూ 14 పోయారు, నేను ఒక్కనే ఉన్నా. అంటే పార్టీలో గెలిచి నేను వేరే పార్టీకి వస్తే మంత్రిని అయితే ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉంటుండే, పోయినా పోలేదు, నిబద్ధత ఉంది నాకు, అంకితభావం ఉంది, జాతి ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి పద్ధతి ఉంది నాకు. ఈరోజు మనకు కనిపిస్తుంది ఆచరణలో అక్కడ కూడా ఎన్నో పార్టీలను పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టమన్నా పెట్టలేదు. బీసీ మా టార్గెట్ ఏంటిది, రాజ్యాధికారంలో వాటా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా రావాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ చేసి చూపిస్తున్నాడు. రెండవది, మీరు అన్నట్టుగా ఆ పాయింట్ను పదే పదే చెప్పడంలో ఇప్పుడు ఇదేమి ఆట కాదు. ఇది నేను ఒక ఆయుధంగా ఒక అవకాశాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో పోయి దేశ స్థాయిలో బీసీలకు ఉన్నటువంటి హక్కుల గురించి పోరాడాలి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేది కదా ఆయన నాకు ఉద్యమ నాయకునికి ఇస్తుండే అర్థం ఏంటిది? గౌరవం అది. ఆ గౌరవాన్ని ముఖ్యమంత్రి గారిని మీరు అందరూ ప్రశంసించాలి. ఎవరివ్వరు రాజ్యసభ ఎవరివ్వరు అట్లా, దానికి రకరకాలుగా అని నా నోరుతోటి చెప్పకండి మీరు, కానీ ఎట్లిస్తున్నారు అన్ని పార్టీలు ఎక్కడ వేరే రాష్ట్రాలలో, జాతీయ పార్టీలు ఎట్లిస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఇస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామూలు కుటుంబంలో ఉట్టి నేను ఈ దేశం కోసం పోరాడుతుంటే, పేద వర్గాల మెదడి ప్రజలకు పోరాడుతుంటే దాన్ని గుర్తించి గౌరవించి ఒక ఆయుధం ఇచ్చాను. నా అవకాశాలు బీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి నా అవకాశాలు. ఆ కులాల కోసమే నేను ఏదో అలాంటప్పుడు టైంపాస్ రాజకీయాలకు రాలేదు. నేను చదివేటప్పుడు అన్ని డిగ్రీలు నా యూనివర్సిటీ ర్యాంకులు, ఎల్ఎల్బి యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎఫ్ గోల్డ్ మెడల్ స్టేట్ ఫస్ట్, అన్ని గోల్డ్ మెడళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి.
బికమ్ ద థర్డ్ ర్యాంక్ యూనివర్సిటీలో. మ్యాథ్స్లో అకౌంటెన్స్లో 100కి 100 మార్కులు వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత కూడా నాకు ఇట్లా కలం పెట్టి రాస్తే బ్యాంక్ ఆఫీసర్ జాబ్ వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. అన్నిటినీ రాజీనామా చేసి ఈ పేద వర్గాలు చదువుకోవాలి, ఉద్యోగాలలోకి రావాలి, అన్ని రంగాల్లో వీరు వాటా వీళ్ళకి రావాలని త్యాగాలు చేసి పోరాడిన చరిత్ర. ఏం ఒట్టిగా కూర్చొని చందాలు వసూలు చేసుకుంటున్నటువంటి సంఘం కాదు. రోజు ఉద్యమాలు చేస్తున్నాం రాజకీయ పార్టీల కంటే. ఇక్కడనే కాదు, హైదరాబాద్ కేంద్రంగా మేము పిలిపిస్తే ఇప్పుడు కాదు, 1978 నుంచి 77 నుంచే అన్ని రాజకీయ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తే దానికి నేను చైర్మన్. ఆ కమ్యూనిస్టులు అందులో నక్సలైట్లు, ఆ రాడికల్స్, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ బలమైన విద్యార్థి సంఘాలు ఆ రోజుల్లోనే నన్ను చైర్మన్గా చేశారు. బలమైన మిలిటెంట్ ఉద్యమాలు చేశాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో లాభిస్తున్నటువంటి, దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టల్ ఇక్కడ ఎందుకున్నాయి, 6,000 హాస్టల్ ఉన్నాయి, 600,000 మంది చదువుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1,200 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 1,200,600 మంది ఉచితంగా చదువుకుంటున్నారు కార్పొరేట్ విద్య సరిగా. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్, అందరికీ స్కాలర్షిప్పులు, అదేవిధంగా లోకల్ బాడీ రిజర్వేషన్లు. గతంలో వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు, పోరాటం చేశాం హైకోర్టు సుప్రీం అనాలి కదా. నేను మీరు అడిగే ప్రశ్న నాకు తెలవాలి కదా, తెలిస్తేనే మీకు ఏ ఆశయం కోసం, ఏ ఎజెండా కోసం పోరాడుతున్నా, ఏ ఎజెండా కోసం పోరాడుతున్నానో క్లారిటీ మీకు కూడా రావాలి. మీకు వస్తే మీరందరూ మంచి సదుద్దేశంతో నాకు మంచి ప్రశ్న చేశారు, మీకు దానికి జవాబు చెప్పాలి. దీనిలో వ్యక్తిగత ప్రయోజనం ఏం లేదు, వ్యక్తిగత ప్రయోజనం ఉంటాయి. ఎవరో ఇప్పుడు ఎవరో రాజకీయ పార్టీలు ప్రేరేపించి 4 పైసలు చందాలు ఇచ్చి ఆయనను విమర్శించని బురద తల్లితే అది విమర్శ అవుతుందా? మీరు సర్వే చేయండి, 2 ఈ రాష్ట్రంలోనే సర్వే చేయండి, 99% మంది ప్రజలు హర్షిస్తున్నారు. ఎంత ఒక ఉద్యమ నాయకునికి ఇచ్చాడు, మా కోసం పోరాడతాడు, మా అభివృద్ధికి ముఖ్యమంత్రి దృష్టికి ప్లస్ ప్రధానమంత్రి దృష్టికి కూడా మా హక్కుల కోసం పోరాడతారని రాష్ట్ర ఎవరు ఒక నాయకుంది, ఒక సంఘం కాదు కదా, సంఘాలు కూడా చాలా ఉంటాయి, నాయకులు కూడా చాలా ఉంటారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారో మీరు సర్వే చేయండి. అవును, గొప్ప నాయకుడు ఆయనను కూడా గుర్తించాడు. అంటే ఆయన గొంతు పెద్దదే, నా గొంతు పెద్దదే, ఇక్కడ ఉన్న వాళ్ళు 2.5 కోట్ల మంది ప్రజల గొంతు కూడా పెద్దదే. బీసీలది 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు, వాళ్ళ గొంతు కూడా పెద్దదే, వాళ్ళ గొంతు కూడా పెద్దదే, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, రాజ్యసభ హక్కు ఉంది వాళ్ళకి. నన్ను తెలంగాణ నాయకునిగా చూడొద్దు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెట్టి ఢిల్లీ ఉద్యమాలుగా 2వది తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది, 7-8 ఏళ్ల కింద ఏర్పడ్డది. నేను 47 ఏళ్ల నుంచి పోరాడుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో పోరాడుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినా ఇక నేను పోరాడిన హాస్టల్ ఇక్కడ లేవా, గురుకులాలు ఇక్కడ లేవా, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పంచాయతీరాజ్ లోకల్ బాడీ రిజర్వేషన్లు కానీ ఒక తెలంగాణకి పోరాడినా నేను ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నా. అందుకే కదా ప్రజలందరూ ఇక్కడి ప్రజలందరూ కూడా అందరూ హర్షాది హర్షం వ్యక్తం చేస్తున్నారు, నిరాజనం పడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ. అంటే ఒక్క రాజ్యసభకి అవకాశాలు కోల్పోతారా? 5,000 ఇప్పుడే మీరు చూశారు, 5,000కు పైగా పదవులు. ఏంటిది, ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, మంత్రి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు, ఇవన్నీ చాలా 5,000కు పైగా పదవులను బీసీలకు వచ్చాయి. ఒక్క రాజ్యసభ మీరు సర్వే చేయండి చెప్తారు, మీరు అందరూ సర్వే చేసి దీన్ని నేను పదవి కాదు త్యాగం చేయడానికి ఆయుధం ఇది. మీరు సబ్జెక్టు రండి, మీరు నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. మొట్టమొదటిది రాజ్యసభ టికెట్ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి, కాదనట్లేదు. కానీ కృష్ణయ్య గారి విషయంకి వస్తే, మరి నిరంజన్ రెడ్డి గారి విషయంకి వచ్చిన, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
క్యాబినెట్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చారు. మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని 50% మహిళలకు ఇస్తున్నారు. ప్రతి దగ్గర కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో తీసుకున్నా కూడా రాజ్యసభకి మనం గుజరాత్ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ని సెలెక్ట్ చేశాం. అంటే పారిశ్రామికంగా పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ రంగం కానీ సేవా రంగం కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి, ఎవరిని నియమించాలి, ఎవరిని నియమిస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాజ్యసభ అభ్యర్థుల్ని నిర్ణయించడం జరుగుతుంది. అలాగే అది కృష్ణయ్య గారు ఇక్కడికి వచ్చారు అని అన్నానంటే తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నటువంటి ప్రశ్నించడానికి అవకాశం లేదు. బీసీలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు బీసీలని బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక మైనారిటీస్ని అణగారిన వర్గాలుగా కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలుగా ఉన్నారు కాబట్టి ఈ అణగారినటువంటి వర్గాలని మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఏమేం చేయాలనో ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు ఆయన యొక్క విధి విధానాలకు అనుగుణంగా వారందరూ కూడా నమ్మకం ఉంచి జగన్ గారి న్యాయకత్వం మీద నమ్మకం ఉంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందువల్లనే ఆ తెలంగాణ ఆంధ్ర అన్నటువంటి భావన చూపించొద్దు, బీసీల్ని ఆ బీసీ ఎస్సీ ఎస్టీల్ని ఏ ప్రాంతానికి చెందిన వారైనా కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి చెందినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలు మిగతా రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ భేదం చూపించొద్దు అన్నటువంటిది మన యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు నిరంజన్ గారు పరిమళ్ నత్వాని గారు అటు పార్టీకి కానీ బహుశా విజయవాడకి చాలాసార్లు వచ్చారు, మీకు కనపడి ఉండకపోవచ్చు, మిమ్మల్ని కలవకపోవచ్చు. కనీసం ఈ గత 2 సంవత్సరాల్లో నాకు తెలిసి 10 సార్లకు మించి ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. పార్లమెంట్లో మన వాణిని వినిపిస్తూ ఉన్నారు. అంత మాత్రాన మనకు కనపడినంత మాత్రాన ఇక్కడ నలుగురిలో కనపడినంత మాత్రాన ఆయన ఇక్కడ రావట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయట్లేదు అన్నటువంటిది తప్పు. మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీసీ స్థాయి నాయకులు ఉన్నారా లేరానని కాదు, జగన్ గారి నాయకత్వానికి మీద నమ్మకం ఉంచి ఇక్కడ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను అని ముందుకొచ్చి మనకు మన పార్టీకి మన రాష్ట్రానికి న్యాయం చేయగలరా లేదా అన్నటువంటిదే ప్రశ్న, కానీ ఇక్కడ బీసీ నాయకులు లేరా అన్నటువంటిది కాదు ప్రశ్న. బీసీ నాయకులు దేశవ్యాప్తంగా ఉన్నారు, చాలా మంచి నాయకులు కూడా ఉన్నారు. వారందరూ ఇక్కడికి వచ్చి పనిచేసేదానికి సిద్ధంగా ఉండాలి, మన పార్టీ యొక్క ఆశయాలకి అనుగుణంగా పనిచేసేదానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే ఇక్కడ స్థానం దొరుకుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజ్యసభకి 4 ఖాళీలు ఏర్పడిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి వర్యులు తను ఇచ్చినటువంటి మాట ప్రకారం 50% రాజ్యాధికారంలో ఎన్నుకబడిన తరగతుల వారికి అవకాశం కలగజేస్తానని 2 సంవత్సరాల క్రితం కూడా 4లో 2 బీసీలకి అవకాశం కలగజేయడం, అదేవిధంగా ఇప్పుడు కూడా 2 బీసీలకు 4లో రాజ్యాధికారంలో బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాజకీయ చైతన్యం రాజకీయ న్యాయం ఏర్పాటు చేయడానికి కోసంగా కలగజేయడం కోసంగా ఆయన
మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా నీరాజనాలు అర్పించేటువంటి ఒక సందర్భం ఈరోజు, ఒక శుభ పరిణామం. గతంలో ఎప్పుడూ జరగలేదు. బీసీలకి ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో, ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అవకాశం రాజ్యసభలో, పెద్దల సభలో రానటువంటి సందర్భంలో, అందులో ప్రత్యేకంగా యాదవ బీసీ సామాజిక వర్గం, నేను యాదవ బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడిని, 56 సంవత్సరాలు ఎప్పుడు అవకాశం రాలేదు. అటువంటిది ఈరోజు ఈ రాజకీయ చైతన్యంలో భాగంగా, రాజకీయ న్యాయ బేరీలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కలగజేయడం, రాష్ట్ర ప్రయోజనాలని ఆయన ఆశించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు మా పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ విజయసాయి రెడ్డి గారు, ఆయన ఎంతో నాయకత్వానికి గౌరవించి ఆయన పోరాడుతూ ఉన్నారు. విభజన బిల్లులో జరిగినటువంటి అన్యాయాలని కూడా ఇది వాటికి తగిన న్యాయం రాష్ట్రానికి కలగజేయడానికి కోసంగా కూడా పోరాడే సందర్భంలో ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరూ కూడా పాటిస్తూ పార్లమెంట్లో మన రాష్ట్రానికి మా వంతు పోరాడతామని తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే, గత 3 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఇంత కరోనా కాలంలో ఆర్థిక వనరులు ఇబ్బంది అయినా, అనుకున్న రీతిలో కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, 146,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే, ఇన్ని విభజన ఇబ్బందులు పడతా కూడా అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నటువంటిది మన అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈరోజు చూశారు స్లైడ్లో కూడా, 9,771 పదవులు ఈరోజు బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, దాంట్లో బీసీలకు ఇచ్చేవాటిలో కూడా 50% మహిళా సాధికారికత కూడా ఈరోజు ఇవ్వడం అనేది గొప్ప రాజకీయ చైతన్యానికి ఇది ఒక పెద్ద ఒక పునాది అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనం చూస్తే విద్య అన్న ఆర్ కృష్ణ అన్నగారు కూడా చెప్పారు, విద్యకు పెద్ద పేటేస్తే ఒక అవగాహన, వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి విద్యకు పెద్ద పేటేయడం, అదేవిధంగా మన ఆరోగ్యరీత్యా కూడా కరోనాలో 3 సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్న 2 సంవత్సరాలు పైబడి ఈరోజు సరైనటువంటి పటిష్టమైనటువంటి మనకు ఒక ప్రణాళిక ద్వారా మన రాష్ట్రంలో ఎవరికి కూడా ఎక్కువ ఇబ్బందులు జరగకుండా కూడా కాపాడినటువంటి మన విద్యాపరంగా, వైద్యపరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వంలో జరిగి మన అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలకి అందరూ కూడా 25 మందిలో 17 మందికి 70% వరకు క్యాబినెట్లో అవకాశం కలగజేయడం కానీ, అదేవిధంగా ప్రతి దాంట్లో స్థానిక సంస్థల్లో కానీ, అదేవిధంగా ప్రతి అంటే నామినేటెడ్ పదవుల్లో కానీ అవకాశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున ఎంతమంది ఇస్తే నామకే వస్తే ఇవ్వడం కాదు, ఒక పట్టుదలతో ఆ వర్గాలకి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక పరంగా పరిపుష్టులు చేస్తే వాళ్ళ భావితరాలందరూ కూడా బాగుంటాయని చెప్పి ఒక మంచి మనసుతో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ దేశంలో అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు, ఆయన వేసినటువంటి బాటలో ఈరోజు అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎట్టంటారంటే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఈ తండ్రి ఎవరంటే రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ ఒక చైతన్యం ఆయన ఈ సమాజం పట్ల చేస్తున్నటువంటి దాంట్లో ఒక భాగంగా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక యాదవ బీసీ సామాజిక వర్గానికి అందులో ఇద్దరికి ఏర్పాటు చేయడం చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి రాజకీయ చైతన్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పేరు పేరున వాళ్ళకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా, ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా శ్రేయోభిలాషులకు అందరూ పేరు పేరున మరొకసారి సాయశక్తులు నా వంతుగా
మన రాష్ట్ర ప్రయోజనానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల వరకు, అదేవిధంగా మా పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ యొక్క శ్రీ విజయసాయి రెడ్డి గారు యొక్క ఆయన నాకు ఇప్పించినటువంటి అవకాశం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఒక బీసీ కట్టుబడి మన పార్టీకి చేస్తారని చెప్పి చెప్పడం నాకు కూడా ఏంటంటే ఇంత రాజకీయంగా బీసీలకి సంక్షేమ పథకంలో కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ చేస్తున్నటువంటి ఎక్కడ కూడా లేదు. నేను 30 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నాను. ఈరోజు అందరికంటే ఎక్కువగా బాగా చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యమంత్రి శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీలో చేరడం ఖచ్చితంగా నేను ఆయన నేను బతికున్నంతకాలం నా చివరి రక్త బుట్టవంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి సాధన కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారాలతో సెలవు. ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ప్రోత్సహించిన విజయసాయి రెడ్డి గారు, రాజకీయ పెద్దలు, తనకున్న థ్యాంక్స్. మా తోటి అభ్యర్థులు, పెద్దలు, రేపు ముంద మాకు రాజకీయ గురువులు కృష్ణయ్య గారు, మస్తాన్రావు గారికి నా అభినందనలు. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రాజ్యసభకి జరగనున్న ఎలక్షన్. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పార్లమెంట్లో కానీ ఏ విధంగా బెస్ట్గా మేము ప్రజెంట్ చేయగలిగితే ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం అన్న తపనతో మమ్మల్ని ఎన్నుకున్న ఈరోజు ఈ మా కార్యాచరణ ఏంటంటే మా ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఏ విధంగా మమ్మల్ని గైడ్ చేస్తే ఆ విధంగా ఈ రాష్ట్రాని కోసం కష్టపడడానికి నేను నా శ్రాయశక్తులా కృషి చేస్తానండి. రెండోది, నన్ను ఎన్నుకోవడానికి ఒక లాయర్గా నాకు కొన్ని ప్రావీణ్యాలు ఉన్నాయి. అంటే ఒక 30 ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇప్పుడు సుప్రీంకోర్టులో చేస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్రానికి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని బహుశా ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. నాకు వీలైనంత నేను కష్టపడి సిన్సియారిటీతో ఈ రాష్ట్రానికి సేవ చేస్తానని మీ అందరు చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి సహాయం కోరుతాను. నాకు వీలైనంత నేను కష్టపడి పనిచేస్తాను. థ్యాంక్ యూ.